Hi everyone, welcome to our YouTube channel. Best things for you. Please like, share and subscribe. ఇవాల్టి వీడియోలో మనం టేస్టీ అండ్ సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీ చూద్దాం. ఈ స్నాక్ నేమ్ వచ్చేసి ఆనియన్ కట్లెట్. ఇది మెయిన్ గా రైస్ ఫ్లోర్ తో చేస్తాం. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిర్చి వరకు వేయండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి. అలాగే 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేయాలి. ఇప్పుడు రుచికి తగినంత salt ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన కొత్తిమీరని యాడ్ చేయాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ కరివేపాకును కూడా యాడ్ చేయాలి. మనం చేసే ఈ స్నాక్ క్రిస్పీగా రావడానికి ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేశాక అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా బియ్యం పిండిని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను టోటల్ గా ఒక 1/2 కప్ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల ఈ ఉల్లిపాయలకి ఎంత బియ్యం పిండి యూస్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న ఆనియన్స్ కి అయితే 1/2 కప్ వరకు బియ్యం పిండి కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా పిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి యాడ్ చేశాక పొడి పొడిగా ఉంటే కొంచెం అంటే కొంచెం వాటర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయొద్దు. అలాగే పిండి అనేది మరీ ఎక్కువగా కూడా పొడి పొడిగా ఉండొద్దు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలపాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్ గా ప్రిపేర్ చేశాక కొంచెం ప్రెస్ చేస్తే కట్లెట్ షేప్ లో వస్తుంది, అంటే వడ షేప్ లో వస్తుంది. ఇలా ఆయిల్ అనేది హ్యాండ్స్ కి అప్లై చేయడం వల్ల పిండి అనేది హ్యాండ్స్ కి అంటకుండా ఉంటుంది. ఇలా కట్లెట్ షేప్ లో ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా ఈ షేప్ లోనే కాకుండా మీకు నచ్చిన ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు. ఇలానే ఈ విధంగా మిగతా కట్లెట్లన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. కట్లెట్ అనేది మరీ లావ్ గా కాకుండా అలాగే మరీ చెక్కల్లా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్లెట్స్ ప్రిపేర్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని తీసుకొని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేయాలి. ఇలా మీడియం గా వేడి చేసిన ఆయిల్ లో మనం ప్రిపేర్ చేసిన కట్లెట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే ఈ కట్లెట్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మరీ ఎక్కువగా ఆయిల్ ని తీసుకోని అవసరం లేదు. ఇలా కొంచెం ఆయిల్ లో కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కట్లెట్స్ యాడ్ చేశాక ఇవన్నీ ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్స్ ని హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. అలాగే లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఈ కట్లెట్ కి ఆయిల్ అనేది బాగా పడుతుంది. అందుకే మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యాక ఇప్పుడు ఈ కట్లెట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి, సో దట్ ఆయిల్ అనేది బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలాగే మిగతా కట్లెట్స్ కూడా ఫ్రై చేయాలి. రైస్ ఫ్లోర్ తో ఆనియన్ వడ ఇలా చాలా తక్కువ టైంలోనే ఎంతో క్విక్ గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఇందులోకి ఆనియన్స్ అండ్ బియ్యం పిండి ఉంటే ఒక 10 మినిట్స్ లోనే ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్ని కట్లెట్స్ ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రైస్ ఫ్లోర్ తో స్నాక్ రెసిపీ రెడీ. ఇవి బయట నుంచి క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆనియన్ కట్లెట్ రెడీ. ఈ కట్లెట్స్ టొమాటో సాస్ తో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ రెసిపీస్ అండ్ స్టే సేఫ్.